నిన్నటి వరకు భుజం భుజం రాసుకొని తిరిగిన వాళ్లే ఇవాళ తగువులాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదంతా నియోజకవర్గాల మార్పు మహిమే అనుకోండి. సొంత పార్టీ వాళ్లే అయినా ఇద్దరి మధ్య మంచి రాపోనే ఉన్నా సరే తప్పదు విమర్శించుకోవాల్సిందే. పరిస్థితి అలాంటిది. మరి నరసరావుపేటలో కనిపించబోయే సీన్ ఇప్పుడు ఇదే. కమ్మ బీసీ సామాజిక వర్గాలకు చెందిన నేతల మధ్య నువ్వా నేనా అనే రీతిలో పోటీ జరగబోతోంది. అసలు ఇంత పరిస్థితికి కారణం ఏంటి? దాని వెనకున్న బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి? నర్సరావుపేటలో బిగ్ ఫైట్. అనిల్ కుమార్ యాదవ్ సిద్ధం. ఎందుకు ఈ నాన్ని చేయకపోతున్నాడు, ఈయన ఏం చేయడం ఎందుకు వస్తున్నాడు అందరు చూస్తున్నారు. లావు శ్రీకృష్ణ దేవరాయలు సంసిద్ధం. బల ప్రదర్శనకు ఇద్దరు రెడీ. పల్నాడు మరో యుద్ధానికి సిద్ధమైంది. లోకల్ వర్సెస్ నాన్ లోకల్ ఫైట్ ఇది. సిట్టింగ్ వర్సెస్ ఔటర్ మధ్య వార్ ఇది. నర్సారావుపేట ఎంపీ అభ్యర్థిగా మొదటిసారి నియోజకవర్గంలో అడుగు పెడుతున్నారు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్. ఎంట్రీ ఇవ్వడమే కాదు, అనిల్ కుమార్ యాదవ్ పార్టీ కార్యాలయాన్ని కూడా ప్రారంభిస్తున్నారు. అటు లావు శ్రీకృష్ణ దేవరాయలు కూడా సొంతంగా ఎంపీ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నారు. కాకపోతే ఈ రెండు పార్టీ ఆఫీసులు ఒకే ప్రాంతంలో ఉండడం వివాదానికి కారణమైంది. ఇరు పార్టీల వాళ్లు పోటాపోటీగా ఫ్లెక్సీలు బ్యానర్లు పెట్టారు. రెండు రోజుల పాటు పోటీ పడి కట్టుకున్న ఫ్లెక్సీలను అంతే పోటాపోటీగా ఒకరికొకరు చింపుకున్నారు. ఒక దశలో రెండు వర్గాల మధ్య భీకరమైన వార్ జరిగేదే. ముందుగానే పోలీసులు అలర్ట్ అవ్వడంతో ప్రస్తుతానికి పరిస్థితి ప్రశాంతంగా కనిపిస్తోంది. బట్ ఏ క్షణమైనా ఏదైనా జరిగే అవకాశాలు లేకపోలేదు. రెండు వేల 2019లో నర్సరావుపేట నుంచి వైసీపీ ఎంపీగా గెలిచారు లావు శ్రీకృష్ణ దేవరాయలు. ఇప్పుడు నెల్లూరు అర్బన్ ఎమ్మెల్యేగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ ను తీసుకొచ్చి నర్సరావుపేట ఎంపీగా నిలబెడుతున్నారు. ఇంతకీ లావు శ్రీకృష్ణ దేవరాయలను ఎందుకు తప్పించారు? నర్సరావుపేటకు అనిల్ కుమార్ యాదవ్ నే ఎందుకు తీసుకొచ్చారు? లావు గెలవలేరనా, అనిల్ మాత్రమే గెలవగలరనా? లావు శ్రీకృష్ణ దేవరాయలకి మరోసారి నర్సరావుపేట ఎంపీ టికెట్ ఇవ్వకపోవడానికి పెద్ద కారణాలు లేవు, కక్ష సాధింపులు లేవు. సోషల్ ఇంజనీరింగ్ లో భాగంగా బీసీలకు టికెట్లు ఇవ్వాలనుకుంటున్నారు సీఎం జగన్. ఇప్పటికే నర్సరావుపేట పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 3 రెడ్లకు, 2 కాపులకు, 2 కమ్మవారికి టికెట్లిచ్చారు. సో ఎంపీ టికెట్నైనా బీసీకి ఇవ్వాలి అన్నది వైసీపీ అధిష్టానం ప్లాన్. అందుకే నర్సరావుపేట ఎంపీ టికెట్ను లావు శ్రీకృష్ణ దేవరాయలకు ఇవ్వలేకపోయారు. అంతే తప్ప ఆయన గెలవలేరనే కారణమైతే కాదు. పైగా 2019లో లావు శ్రీకృష్ణ దేవరాయలు అడిగిన సీటు కూడా గుంటూరే అనేది ఇప్పుడు హైలైట్ చేస్తున్నారు. అప్పట్లో గుంటూరు పార్లమెంట్ టికెట్ ఇవ్వలేని పరిస్థితి ఉండడంతో నర్సరావుపేట ఎంపీ టికెట్ ఇచ్చారు. సో ఆనాడు గుంటూరు అడిగారు కాబట్టి మళ్లీ అక్కడికే వెళ్లమన్నారు సీఎం జగన్. బట్ ఈ 5 ఏళ్ల పాటు నర్సరావుపేటలో బలం పెంచుకున్నారని, అభివృద్ధి కూడా చేశానని, ఇలాంటి సమయంలో డిస్టర్బ్ చేయొద్దనేది లావు శ్రీకృష్ణ దేవరాయలు రిక్వెస్ట్. కానీ గుంటూరు ఎంపీగా పోటీ చేయాల్సిందేనని అధిష్టానమిచ్చిన అల్టిమేటం. దీనికి తోడు మరో ఆఫర్ కూడా ఇచ్చారని చెప్పుకుంటున్నారు. గుంటూరు పార్లమెంట్ పరిధిలో టీడీపీకి గట్టి పట్టుంది కాబట్టి ఒకవేళ ఎంపీగా ఓడిపోతే గనుక 2026లో రాజ్యసభ టికెట్ ఇచ్చి పార్లమెంటుకు పంపిస్తాననే ఆఫర్ కూడా సీఎం జగన్ లావు శ్రీకృష్ణ దేవరాయలకు ఇచ్చారని చెబుతున్నారు. కానీ అప్పటికే లావులో అసంతృప్తి మొదలైంది. బీసీ ఫ్యాక్టర్ ఉపయోగించుకుని నియోజకవర్గాలు మార్చడం నచ్చలేదు. అందున విడుదల రజనీతో లావు శ్రీకృష్ణకు కొంత గ్యాప్ ఉంది. విడుదల రజనీని చిలకలూరుపేట నుంచి గుంటూరు వెస్ట్ కు మార్చారు. ఒకవేళ లావు శ్రీకృష్ణ దేవరాయలు గనక గుంటూరు ఎంపీ అభ్యర్థిగా పోటీకి ఒప్పుకుంటే తిరిగి అదే పార్లమెంట్ సెగ్మెంట్ లో గుంటూరు వెస్ట్ లో పోటీ చేసే విడుదల రజనీతో కలిసి నడవాల్సి ఉంటుంది. ఇన్ని కారణాలతో గుంటూరు ఎంపీ టికెట్ నిరాకరించారు. నర్సరావుపేట తప్ప మరో టికెట్ వద్దే వద్దని భీష్మించి కూర్చున్నారు. అధిష్టానం కూడా వెనక్కి తగ్గలేదు. నర్సరావుపేట ఎంపీ టికెట్ను బీసీకి ఇవ్వాల్సిందేనన్న నిర్ణయానికి కట్టుబడి ఉంది.
అందులో భాగంగా అనిల్ కుమార్ యాదవ్ కు ఇచ్చింది. నిజానికి అనిల్ కుమార్ యాదవ్ కు ఇవ్వడం వెనుక మరో స్టోరీ నడిచింది. నర్సారావుపేట ఎంపీ టికెట్ను బీసీకి ఇద్దామనే ప్రతిపాదన వచ్చినప్పుడు జంగా కృష్ణమూర్తిలో ఆశ మొదలైంది. కానీ జంగా ఆల్రెడీ ఎమ్మెల్సీగా ఉన్నారు, పైగా ఎంపీ అభ్యర్థిగా 7 అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యతలను తీసుకోగలరా అనే సర్వే చేసింది. దీంతో ఎంపీ అభ్యర్థిగా సరిపోరనే భావనతో అనిల్ కుమార్ యాదవ్ వైపు చూసింది అధిష్టానం. ఇక్కడ మరో వర్షన్ కూడా ఉంది. జంగాకు నర్సారావుపేట ఎంపీ టికెట్ ఆఫర్ చేసినా ఆయన రిజెక్ట్ చేశారని చెప్తున్నారు. ఎంపీ టికెట్ వద్దని, గురజాల అసెంబ్లీ టికెట్ కావాలని జంగా కృష్ణమూర్తి అడిగారనే ప్రచారం ఉంది. అయితే గురజాల టికెట్ విషయంలో జంగా కృష్ణమూర్తికి నిరాశ తప్పలేదు, అందుకే బీసీలకు పార్టీలో విలువలేదు అంటూ మాట్లాడడం మొదలుపెట్టారంటున్నారు. బీసీలకు సంబంధించి పదవులు ఇవ్వలేదనే మాట ఎక్కడ మాట్లాడలేదు, పదవులు ఇచ్చారు. కానీ పదవులు తగ్గట్టు గౌరవం కానివ్వండి, పదవులకు తగ్గటటువంటి పవర్ సంబంధించి వాళ్ళ అధికారాన్ని రాజ్యాంగంలో కానివ్వండి, అదేవిధంగా అధికారంలో కానీ భాగస్వాములు కావాలంటే తగిన ప్రాధాన్యత కూడా ఇవ్వాలి. ఆ ప్రాధాన్యత ఇస్తున్నారా లేదన్నట్టు నేను ప్రశ్నించాను. జంగా కామెంట్స్ పై అనిల్ కుమార్ యాదవ్ కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 2014లో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదా, అందరూ చెప్పినప్పటికీ కూడా ఓడిపోతారని చెప్పినట్టు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదా, ఎమ్మెల్సీ ఇవ్వలేదా, వాళ్ళ కొడుకు జెడ్పీటీసీ ఇవ్వలేదా, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకేం చేయాలని అడుగుతా ఉన్నా. ఈ రోజు ఎంపీ సీటు కూడా ఫస్ట్ మీకు నర్సరావుపేట ఎంపీ కూడా మీరు పోటీ చేయమని మిమ్మల్ని అడగలేదా? మీరు కాదంటేనే కదా ఈరోజు నెల్లూరు నుంచి నేను ఆడికి రావాల్సి వచ్చింది. నర్సారావుపేట పార్లమెంట్ సీటును పర్టికులర్ గా బీసీకే, అందులోనూ యాదవ కమ్యూనిటీకి చెందిన అనిల్ కుమార్ కే ఇవ్వడం వెనుక సీఎం జగన్ దగ్గర చాలా కారణాలున్నాయి. ఇందులో ముఖ్యమైనది సోషల్ ఇంజనీరింగ్. నియోజకవర్గంలో అత్యధికంగా 200,000 వరకు కమ్మవర్గం ఓటర్లుండగా కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు 180,000 మందున్నారు. ఇక యాదవ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు 105,000 మందున్నారు. కమ్మ కాపు ఓటర్లు కలిపి దాదాపు 400,000 మంది ఉన్నారు. సరే, 100,000కు కొద్దిగా ఎక్కువగా ఉన్న యాదవ కమ్యూనిటీకే టికెట్ ఇవ్వడం వెనక కారణం ముస్లిం ఎస్సీ సామాజిక వర్గ ఓటర్లే. నర్సారావుపేట పార్లమెంట్ పరిధిలో 100,000 పైనే మైనారిటీ ఓటర్లున్నారు. ఇక ఎస్సీ వర్గ ఓటర్లు 270,000 మంది ఉంటారు. అంటే 100,000 మంది యాదవులు, 370,000 మంది ఎస్సీ మైనారిటీ ఓటర్లను కలిపితే కమ్మ కాపు కంటే ఎక్కువ ఓట్లు వస్తాయనే అంచనాలో ఉంది వైసీపీ. పైగా 7 అసెంబ్లీ స్థానాల్లో 4 కమ్మ కాపు నేతలకు టికెట్లిచ్చారు. ఓవరాల్గా నర్సారావుపేటలో బీసీకి అవకాశం ఇస్తే ఖచ్చితంగా గెలుస్తామనే ధీమాతో ఉన్నారు సీఎం జగన్. అనిల్ కుమార్ యాదవ్ నాన్ లోకల్ అయినప్పటికీ వైసీపీ అధిష్టానంలో ఓ ధీమా కనిపిస్తోంది. అందుకు కారణం లేకపోలేదు. నర్సారావుపేట పార్లమెంట్ స్థానం ఒకప్పుడు వలస నేతలకు కేంద్ర స్థానం. ఇక్కడి నుండి నేద్రమల్లి జనార్దన్ రెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, కొడిజెట్టి రోసయ్య, రాయపాటి సాంబశివరావు గెలిచారు. 2009కి ముందు వరకు ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ కు గట్టి పట్టుండేది. ప్రకాశం జిల్లాలోని మార్కాపురం, ఎర్రగొండపాలెం అసెంబ్లీ నియోజకవర్గాలు నర్సారావుపేట పార్లమెంట్ పరిధిలో ఉండేవి. దీంతో ఇది కాంగ్రెస్ అడ్డా అన్న పేరు పడింది. 1977 నుంచి 7 సార్లు కాంగ్రెస్ గెలిస్తే 4 సార్లు టీడీపీ, 1 సారి వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు. అయితే 2009లో నియోజకవర్గాల పునర్విభజన తరువాత పల్నాడు జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలతో పార్లమెంట్ స్థానం ఏర్పడింది. అప్పటినుంచి జరిగిన 3 ఎన్నికల్లో 2 సార్లు టీడీపీ, 1 సారి వైసీపీ విజయం సాధించాయి. 2009లో టీడీపీ అభ్యర్థిగా మోదుగుల వేణుగోపాల్ రెడ్డి బరిలో దిగితే కాంగ్రెస్ అభ్యర్థిగా బాలశౌరి పోటీ చేశారు. బాలశౌరి స్థానికుడు కాగా మోదుగుల గుంటూరు పార్లమెంట్ పరిధిలోకి వస్తారు. అయినప్పటికీ మోదుగులే విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా రాయపాటి సాంబశివరావు, వైసీపీ అభ్యర్థిగా అయోధ్యారామిరెడ్డి బరిలో దిగితే రాయపాటి గెలుపొందారు. ఇద్దరూ నాన్ లోకల్సే. ఇక 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా గుంటూరుకు చెందిన లావు శ్రీకృష్ణ దేవరాయలు, గుంటూరుకే చెందిన రాయపాటి బరిలో దిగితే లావు శ్రీకృష్ణ విజయం సాధించారు. సో ఈక్వేషన్ పరంగా చూసినా
అనిల్ కుమార్ యాదవ్ గెలుస్తారనే నమ్ముతోంది వైసీపీ. ఏదేవైనా వచ్చే ఎన్నికల్లో లావు శ్రీకృష్ణ దేవరాయలు టీడీపీ నుంచి బరిలో ఉంటారనే చెబుతున్నారు. మొన్న అమిత్ షాను కలిసేందుకు చంద్రబాబు ఢిల్లీ వెళ్లినప్పుడు లావు శ్రీకృష్ణ అక్కడే చంద్రబాబును కలుసుకున్నారు. దీంతో నర్సారావుపేట నుంచి లావు పోటీ ఫిక్స్ అని టీడీపీ శ్రేణులు కూడా నమ్ముతున్నాయి. సో వైసీపీ తరఫున అనిల్ కుమార్ యాదవ్ బరిలోకి దిగుతుండడంతో ఈసారి కమ్మా వర్సెస్ బీసీ అన్నట్లుగా పోటీ మారిపోయింది. ఈ పొలిటికల్ ఫైట్ లో ఎవరు గెలుస్తారో చూడాలి.